నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, మనం పరివర్తన ఏకాదశి గురించి మాట్లాడుకున్నాం. ఆ మరుసటి రోజే వచ్చేది ద్వాదశి. ఆ ద్వాదశి వామన జయంతిగా కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటూ ఉంటారు. వామన ఉపాఖ్యానం కనుక వింటే నిజంగా ఎంత, అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో చెప్పలేము కదండి. వామన ఉపాఖ్యానం, భక్తుడే గెలిచాడని చెప్పుకోవచ్చు. ఎంత ఆయన పాతాళానికి వెళ్ళినప్పటికీ భక్తుడే గెలిచాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. భక్తుడు గెలుస్తాడు, భక్తితో గెలుస్తాడు. విష్ణుమూర్తి పాదం శిరస్సు మీదకి రావటం అంటే మామూలు విషయం. అద్భుతమైనటువంటి ప్రహ్లాదుడికి మనవడు బలి చక్రవర్తి ఆయనను తలుచుకోవటం, ఆయన వస్తారు. ఓణం పండుగ కూడా జరుపుకుంటారు మలయాళీలు. బైదివే ఓణం శుభాకాంక్షలు మలయాళీ ప్రేక్షకులు కనుక ఉంటే. సో ఓణం పండుగ కూడా చాలా అద్భుతంగా జరుపుకుంటారు. మరి ఈ ద్వాదశిని ఎలా వినియోగించుకోవచ్చు? వామన జయంతి, విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక రూపం అయినటువంటి వామన జయంతి కాబట్టి ఎలా చేసుకోవచ్చు ఈ రోజును? అలాగే భువనేశ్వరి జయంతిగా కూడా జరుపుకుంటారు కాబట్టి ఇవన్నీ ఒక్కసారి క్లబ్ చేసి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ వామనుడు అనేప్పటికీ ఏంటంటే త్రివిక్రముడు. అసలు మామూలుగా అయితే అనుకోండి, ఇక్కడ మీరు కనుక గమనించినట్టయితే కనుక ఒక మనకి ఎప్పటి నుంచో ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఏంటి అంటే కనుక, పొట్టేవారికి పుట్టాడు బుద్ధులు, పొట్టివాళ్ళు కట్టివాళ్ళు అని కూడా కదా. అలా మీరు కనుక ఈ పురాణ విధానంలో కనుక గమనిస్తే మనకి బాగా పొట్టివాళ్ళుగా చెప్పింది ఏంటంటే అగస్త మహామహర్షిని చెప్పారు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే వినాయకుడిని చెప్పారు. తర్వాత వచ్చేప్పటికి వామనునే చెప్పారు. ఈ పుట్టడు బుద్ధులు అనేది ఎందుకు వచ్చింది కనుక గమనించినట్టయితే కనుక, మీరు వినాయకు యొక్క కథలో కనుక చూసినట్టయితే కనుక సులభంగా ఆయన మొత్తం అన్ని సరస్సులు అవన్నీ మునిగట్టు ఆయన యొక్క బుద్ధితో, బుద్ధి కుశలత బోల్డ్ అంత బోల్డ్ అంత. సో అందుకని ఆయన నుంచి ఆ రకంగా మనం నేర్చుకున్నాం. తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ కేవలం అడిగింది మూడు అడుగులే కానీ ఆ మూడు అడుగుల్లోనే మొత్తం ముంచేసిన అంతా కూడా దాంతో చూస్తాం. తర్వాత మరి అగస్త మహర్షికి వచ్చేప్పటికి ఏంటంటే ఒక రాక్షసుని బారి నుంచి రక్షించడం కోసం మాత్రం సముద్రాన్ని అవపోసం పడతాడు ఆయన ఒక బుద్ధి బలంతో, మంత్ర బలంతో. కనుక ఇలా ముగ్గురికి కూడా అంటే పొట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గట్టి వాళ్ళు అనేది ఏదైనా ఉంది అంటే కనుక మొదట దాని యొక్క నేపథ్యం ఇక్కడి నుంచే వచ్చింది. తర్వాత మనకి లాల్ బహదూర్ శాస్త్రి ఇలా కొంతమంది పేర్లు చెప్తూ ఉంటారు. బట్ కానీ పురాణ పరంగా చూస్తే మనకు ఖచ్చితంగా ఈ రకంగా మనం గమనించవచ్చు. తర్వాత ఇక్కడ వామనుని ఎందుకు పూజించాలి అంటే కనుక మళ్ళీ జాతకాల దగ్గరకు వస్తా వస్తారు. సో ఈ జాతకాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా గురుబలం కావాలి అంటే కనుక వామనునే పూజించాలి అని చెప్పి, తర్వాత కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా గురుడు బుధుడు కలిసి ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వామనుని పూజించాలి అని చెప్పి. ఎందుకని సార్? ఎందుకంటే గురు ఇక్కడ ఈయన బుధుడు అనేవాడు బుద్ధి బలం. సో ఇక్కడ గురుడు అనేవాడు జ్ఞానబలం. సో జ్ఞానము బుద్ధి కలగలుపు వామనుడు. అందుకని వామనుడిని పూజించాలి. వామనుడిని పూజించినప్పుడు ఏమవుతుందంటే ఈ గురు బుద్ధుల కాంబినేషన్ ఉన్న వాళ్ళ జాతకంలో వాళ్ళకి మంచి యోగంలో లేరనుకోండి, ఆ యోగం అవయోగం కాకుండా కాపాడడానికి వామనుడిని పూజించాలి. సహజంగా కలిసి ఉన్న జాతకులు ఎలా ఉంటారని అనుకోవచ్చు? అది నేను చెప్తున్నా ఇప్పుడు. అది మనకి ఎలా చెప్తాము బాగుంది అనుకోండి, సరే మీరు చెప్పినట్టు అనుకూలమైన గ్రహస్థితి ఉంది అని అంటే వాళ్ళిద్దరు గురుడును బుద్ధుడు వాళ్ళిద్దరు మిత్రులేనా, కలిసి ఉంటారా? సములు, మామూలుగా అయితే సములు. సములు సో శత్రువులు కాదు, పర్వాలేదు, కలిసి ఉన్నా పర్వాలేదు. కానీ వాళ్ళిద్దరు కనుక మంచి ప్లేసుల్లో ఉన్నారు అనుకోండి, ఇప్పుడు సపోజ్ కర్కాటకం ఉంది, అక్కడికి గురుడికి వచ్చ స్థితి ఉంది, అదే కర్కాటకం బుధుడికి శత్రు రాశి అయినా కూడా ఆయన ఆశ్లేష నక్షత్రం ఉంది. ఒకవేళ ఆశ్లేష నక్షత్రంలో ఉంటే ఇక్కడ గురుడు ఓచలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జ్ఞానబలంతో పెద్ద పెద్ద ఏమంటాం కీలకమైన పదవులు అధిరోహించడానికి ఉంటుంది. ఎక్కడ ఉన్నాడు అనేది కాదు, ఆయన ఏ నక్షత్రం మీద ఉన్నాడు అనేది మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. అది ఎప్పుడు కూడా ఫస్ట్ కేపీలో ఫండమెంటల్ రూల్ అది. సో అది కేపీ పద్ధతికి వెళ్ళిన వాళ్ళకి అది ఈజీగా కర్తలామలకం. సో అది అందుకని అది ఓకే. కనుక ఆ తర్వాత రెండోది ఏంటంటే
ఈ ముఖ్యంగా గురుడు యొక్క ఇదిలో పుట్టిన వాళ్ళు ధనుస్సు రాశికి కానీ మీన రాశికి కానీ గురుడే అధిపతి అవుతున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా వామన్ని పూజిస్తే ఇంకా బుద్ధి బలం పెరుగుతుంది. జనరల్గా వాళ్ళకి ఎంతో కొంత దైవ బలం ఉంటుంది, ఆ దైవ బలానికి ఇది తోడవుతుంది. సో అందుకని ఖచ్చితంగా వామన్ని పూజించాలి. సో వామన్ని ఎలా పూజిస్తాం అంటే, వామన్ని పూజించడం అనేది కూడా చాలా తేలికే. సో మామూలుగా ఎప్పుడైనా సరే వామనుడు ఎప్పుడు కూడా ఫోటో ఉన్నప్పుడు, ఫోటో తీసుకోవాలన్నప్పుడు ఆయన ఏదైతే యజ్ఞోపవీతం ఉంటుందో అది ఖచ్చితంగా బయటకు కనపడాలట. యజ్ఞోపవీతం కనపడేలా అంటే ఫోటోనే తీసుకోవాలి. సో అది ఖచ్చితంగా అది ఒక విధానం చెప్పి ఉన్నారు. మనకి పూజ చేసుకున్నప్పుడు అయినా సరే, ఇప్పుడు ఒకవేళ వామనుడి యొక్క పూజ చేసుకోవాలనుకుంటే వామనుడి పూజ చేయటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఆయనకి మనం ప్రసాదంగా పెరుగు పెడితే చాలు. సో పెరుగు పెట్టడం తర్వాత ఆయన యొక్క మెయిన్ ప్రధానమైన మంత్రం అంటే, ఇంకోటి కొద్దిగా కష్టం ఉంటుంది, అది అవసరం లేదు కానీ చాలా అందరికీ తేలిగ్గా అనుకోగలిగిన మంత్రం ఏదంటే దాంట్లోనే వస్తుంది, ఓం నను ఓం నమో దది వామనాయ నమః. దది అంటేనే పెరుగు కదా, ఓం నమో దది వామనాయ నమః. ఇది అనుకుంటే చాలు ఆ రోజు శక్తి గొద్ది. తర్వాత వచ్చేప్పటికి ఇందాక చెప్పినట్టు పెరుగు. అయితే ఇక్కడ మనం ఏంటంటే, ఎవరినైనా సరే ఒక ముగ్గురు సద్బ్రాహ్మణులు అంటే గురుడు యొక్క సంఖ్య 3 కాబట్టి, పైగా ఈయన త్రివిక్రముడు కదా, అందుకని ముగ్గురు ఎవరైనా మనకి తెలిసిన బ్రాహ్మణులు కనుక ఉంటే ఆ బ్రాహ్మణులకి పిలిచి ఈరోజు అన్నం అనేది దాంట్లో ఖచ్చితంగా పెరుగు ఉండాలి, మజ్జిగ కాకుండా పెరుగు వేయాలి. ఆ రకంగా కనుక మనం భోజనం పెట్టినా కూడా ఈ వామన జయంతి యొక్క పుణ్యం మనకి లభించడం అనేది అదొక పద్ధతి. అది సింపుల్గా వామనుడికి మనం చేయవలసిన విధానం అనుకోండి. ఇదే రోజు మళ్ళీ మనం ఇంకోది భువనేశ్వరి జయంతి. భువనేశ్వరి ఎవరు? భువనేశ్వరి దేవి అంటే ఎలా? భువనేశ్వరి దేవి అంటే ఇక్కడ పార్వతీదేవి. అయితే ఇక్కడ మనకి దీంట్లోకి వచ్చేప్పటికి ఏంటంటే, దశమహా విద్యల్లో ఇక్కడ 4 విద్యగా చెప్తాం. సో ఇక్కడ ఈ 4 అనేది వచ్చేప్పటికి ఏంటంటే, పాత వీళ్ళ దాని ప్రకారం మనకి రాహు అవుతాడు సంఖ్యాశాస్త్రం వాళ్ళ ప్రకారం, కానీ అదే మా దానికి వచ్చేప్పటికి ఈయన కేతు అవుతాడు. సో అందుకని కేతు అనేప్పటికి మోక్షకారకుడు అవుతాడు కదా. తర్వాత భువనేశ్వరి అంటేనే మీకు అర్థమైంది, మొత్తం భువనం అంతా ఆవిడ చేతి ఉంది, పార్వతీదేవి. యాక్చువల్గా ఈ శక్తి అనేది పార్వతీదేవి అని సార్ ఇందాక మనం చెప్పుకున్న ఇంతకుముందు వామనుడు. సో ఈ వామనుడు యాక్చువల్గా దశావతారాలన్నీ కూడా ఒక్కొక్క దానికి అపాదించారు ఈ దశమహావిద్యలకి. అలా అంటే కొంతమంది అపాదించారు, కానీ దీన్ని ఏంటంటే మన కుత్తాన పీఠాధిపతి కొంతవరకు ఖండన చేశారు. అంటే పెద్దదానితో పోల్చాలని మన వాళ్ళు కొంత విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి వాళ్ళకి ఉండే పూర్తి లక్షణాలు అయితే మనం ఒకటిగా ఏకీభావం చేయలేము అని చెప్పి. అయితే ఇక్కడ పేర్కొన్నంత వరకు విచిత్రం ఏంటంటే, అక్కడ ఈ ఏదైతే భువనేశ్వరి ఉందో ఆవిడ వామన అవతారంగా ఇచ్చారు దశావతారం. అప్పుడు నిజంగా ఉంది కదా మరి అనుసంధానం. అదే కదా. సో అందుకని ఆవిడ్ని భాద్రపద మాసంలో 12 రోజు పూజించాలని చెప్పడం అనేది ఉంటే, కానీ ఆవిడకి ఇష్టమైన రోజుల్లో భాద్రపద శుక్ల అష్టమి అనేది కూడా ఉంది యాక్చువల్గా. అలాగే ఏదైతే దశమా విద్యలు ఉన్నాయో ఆ విద్యలన్నింటినీ కూడా ఈ అష్టమి నుంచి పౌర్ణమి మధ్య ఎప్పుడైనా పూజించవచ్చు అని కూడా ఇంకో సంప్రదాయం. సో అందుకని మనం అష్టమి నాడు పూజించకపోయినా ఇప్పుడు మనం పూజించవచ్చు, ఇప్పుడు కూడా పూజించకపోతే పౌర్ణమి దగ్గరలో ఉంటుంది, పౌర్ణమి నాడు చేసుకోవచ్చు చేసుకోవచ్చు. సో ఈవిడికి పెట్టేప్పటికి ఏంటంటే కనుక, ఇందాక మనం ఎలాగైతే అది చూడండి సామీప్యత ఎలా ఉంటుంది, అక్కడ మనం పెరుగన్నం పెడతాము, ఇక్కడ ఇదే భువనేశ్వరి కోసం అయితే కనుక 4 ముత్తైదువులు కానీ 4 కన్యకలను కానీ తీసుకొచ్చి వాళ్ళకి నేతన్నం పెట్టాలి. ఓకే, అంటే ఇప్పుడు పూర్తిగా మనం నెయ్యి అన్నం పెట్టాలి, ఉత్తి కొద్దిగా ముద్దైనా సరే ఒక నెయ్యితో కలిపిన అన్నం పెట్టి వాళ్ళకి అది ప్రసాదంగా పెట్టి వాళ్ళ ముందు అది తినమనాలి. అంతే సింపుల్గా ఆ నేతన్నం పెట్టడం అనేది చేయాలి. ఇక్కడ భువనేశ్వరి దగ్గరికి వచ్చేప్పటికి ఏంటంటే, ఇక్కడ వామనుడు వచ్చేప్పటికి ఏంటంటే, ఇందాక మనం ఇచ్చాం మంత్రం అనేది, ఇదే భువనేశ్వరికి వచ్చేప్పటికి ఏంటంటే చాలా ఒకటే ఏకాక్షరం ఇచ్చారు అది కూడా. సరే కొంత దాంట్లో ఇచ్చినా అక్కడ కూడా పెద్దగా ఏమీ లేదు, మిగతా నేను దశమా విద్యలో చూసిన మంత్రాల కన్నా కూడా ఎవరికి ఇచ్చినా ఈజీ ఉంది, అది ఒక సిచ్యువరెడ్ లాగా ఉంటుంది. అంతే హీమ్, అంతే హీమ్, అంతే హీమ్ అంటే హ్రీమ్, ఆకి రకారం హ్రీమ్ రీమ్, అది అంతే అంతే ఏం లేదు. సో అది చాలా సింపుల్ గా ఇచ్చారు యాక్చువల్గా. సో అందుకని ఈ ఆ రకంగా మంత్రం కనుక మనం చేసినా కూడా సరిపోతుంది. బట్ ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఏంటంటే, ఎవరైనా సరే వామన జయంతి చేయాలనుకుంటే బ్రాహ్మణులకి పెరుగన్నం పెట్టండి, అదే భువనేశ్వరి జయంతి చేసుకుందాం అనుకుంటే కనుక. అయితే ఇక్కడ భువనేశ్వరి జయంతికి వచ్చేప్పుడు ఏంటంటే,
ఏది మీకు పొందలేనిది లేదు అన్ని అనేది అది మీ ఇష్టం. సో అలాంటి ఏ కోరికనైనా తీర్చగలిగేది ఆవిడని. పైగా ప్రతి ఏదైతే శక్తి ఉంటుందో, మామూలుగా అయితే మనకి 3000 కోట్ల మంత్రాలు ఉన్నాయట. ఆ 3000 కోట్ల మంత్ర అధిపతులందరూ కూడా ప్రార్థించేది భువనేశ్వరిని. అంత శక్తి స్వరూప, శక్తి స్వరూపిణి కనుక భువనేశ్వరిని స్మరించడము పూజించడము అంటే కనుక మా వ్యాపార సౌకర్యాలు రెండింటిని కూడా పొందటానికి అయితే కనుక ఖచ్చితంగా అది ఉపయుక్తంగానే ఉంటుంది. సో అలాంటి 2 రోజుల్ని మిశ్రమం మాకు మిళితం చేసుకుని వచ్చినదే ఈరోజు. మరి ఇది కనుక ఎవరికి ఏది నచ్చితే అది ఆచరించండి, పూజించండి. ఒకవేళ ఇది చేయలేని పక్షంలో ఏది చేయలేము, స్విచ్ బోర్డ్ రూపంలో ఏదైనా ఉందా అండి? ఇక్కడ మనకి ఇందాక చెప్పుకున్న మామూలుగా అయితే వేద బీజాక్షం అనేది ఉంది, అదే స్విచ్ చూడడం కూడా హీమ్ ఉంటుంది. అలా కాకుండా ఏదైనప్పటికీ కూడా అంటే ఇటు మనం వచ్చేప్పటికి వామనుడు ఉన్నాడు కదా. సో ఈ వామనుడి కోసం చెప్పింది ఏంటంటే టుగెదర్ హ్యాజ్ స్కై బ్లూ అంతే. టుగెదర్ హ్యాజ్ హెచ్ఏఎస్ టుగెదర్ హ్యాజ్ స్కై బ్లూ, స్కై బ్లూ టుగెదర్ హ్యాజ్ స్కై బ్లూ అంటే ఇది ఆకాశ తత్వం అని చెప్పి. సో అందుకని ఆకాశానికి మొడిగి పెట్టి స్విచ్ బోర్డు ఇవ్వటం అనేది చేశారు వాళ్ళు. సో ఆ రకంగా తర్వాత 2వది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఆవిడ భువనేశ్వరి, ఈయన భువనాలన్నిటి కూడా 3 అడుగుల్లో తీసుకున్నవాడు ఈయన. ఇద్దరికి చక్కటి అనుసంధానం ఉంది, చక్కటి అనుసంధానం ఉంది. సో అందుకని వాళ్ళిద్దరు మనం ఈ రోజు పూజించుకోగలగటం అనేది మన యొక్క అదృష్టం. తప్పకుండా తప్పకుండా అలా పూజించుకోవాలి. మంచి రోజుగా వస్తోంది కాబట్టి చక్కగా మన వాళ్ళందరూ పూజించుకుని ఆ తల్లి అలాగే ఆ స్థితి కారకుడైన విష్ణు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి మన వాళ్ళని. కొన్నిసార్లు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా శారీరక బలంతో మనం జయించలేం. సో కొన్ని కొన్ని బుద్ధి బలంతో కూడా జయించవలసి ఉంటుంది. సో అలాంటి బుద్ధి బలాన్ని ఇచ్చేవాడు వామనుడు. అది గుర్తించాలి. అది గుర్తిస్తే ఆటోమేటిక్ గా ఆయన మీదకి మనకి మనసు లగ్నం అవుతుంది. ఖచ్చితంగా అద్భుతం. అలాగే ఈ సందర్భంలో భాగవతంలో ఉండేటటువంటి ఈ వామనోపాఖ్యాన్ని ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి, తెలుసుకుందాం. ఇప్పటి నుంచి అయితే అసలు విడిగా వామన పురాణమే ఉంది. ఓ, వామన పురాణమే ఉందా? వామన పురాణంలో మీకు ఇంకా డీటెయిల్డ్ గా తెలుస్తే తర్వాత ఆయన విధానం అంటే ఇందాక మీరు ఎలాగో చెప్పారు కదా, ఈ ప్రహ్లాదుడు మరి విరోచనుడు యొక్క తండ్రి విరోచనుడు, విరోచనుడు ప్రహ్లాదుడు కుమార్. సో వీళ్ళు ముగ్గురు అసలు ఎందుకు మరి శాపం వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఇలాంటి ఎన్నో వివరాలన్నీ ఉంటాయి మీకు ఆ వామన పురాణంలో ఉంటాయి. సో అందుకని ఆ రకంగా చదవగలిగిన వాళ్ళు ఈ రోజు వామన పురాణాన్ని చదివినా, మీరు ఇందాక చెప్పిన వామనోపాఖ్యానాన్ని చదివినా ఖచ్చితంగా అది కూడా అంతకంత మేలు. ఖచ్చితంగా పితృదోషాలను నివృత్తి చేస్తుంది వామనోపాఖ్యానం అని చదువుకోవడం జరిగింది కదా. మనకి సులభతరంగా ఇచ్చేసారు, మనకి రాబోయే కాలం అంతే, ఇంకా తిరుగులేదు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్కారం సార్.